క్రైస్తవ్యంలో కీర్తనలు అనేవి చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించాయి. క్రైస్తవ్యానికి కీర్తనలు పద్యాలు ఆధ్యాత్మిక జీవితానికి ఆయువును పోశాయి. భక్తులు పులకించిపోతూ వారి జీవితంలో పాటలు గూర్చి పదే పదే పాడుకున్నారు. బైబిల్లో పాటలను గూర్చి ప్రత్యేకమైన ఒక పుస్తకమే ఉందంటే ఆధ్యాత్మిక జీవితానికి రచన కీర్తన ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది. మోషే మొదలుకొని కృత నిబంధన పౌలు వరకు అనేకమైన కీర్తనలు మనకు కనబడతాయి. అలాంటి కీర్తనలు క్రైస్తవ్యానికి చాలా పెద్ద పాత్ర పోషించాయి. అందులో ఒకటి మన తరానికి మనకు సుపరిచితముగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడింది పెద్ద పెద్ద వాళ్ళేం కాదు, విరిగి నరిగిన స్వరాలతో కీర్తనలు పాడారు. నన్ను అడిగితే యేసుదాసుని యేసన్న గారిని పక్కన పెట్టి ఎవరి స్వరం బాగుందని దేవుణ్ణి అడిగితే ఎవరి స్వరం బాగుందంటాడు చెప్పండి? యేసన్న గారిదే బాగుంది. గమకాలు యేసుదాసుకి తెలిసేమో, భయభక్తులు యేసన్న గారికి తెలుసు. కాబట్టి కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దుల్లా అనే ఒక ప్రాంతంలో క్రైస్ట్ చర్చ్ ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో సహోదరులు మళ్ళాంటి సాదా సీద సహోదరుడు, ఆయన చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెయింటింగ్ కాంట్రాక్ట్స్ అవి ఒప్పుకుంటూ బతుకుతుంటాడు. ఆయన ఆయన పనిని ఆయన చేసుకుంటూ ఆయన బోధ ఆయన చేస్తూ ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన తలంతులతో కొన్ని కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు క్రీస్తు ప్రేమ శిఖరం అని ఒక ఆల్బమ్కి టైటిల్ పెట్టి 21, 22, 23 ఈ ఆల్బమ్ని ఘనముగా క్రైస్తవ్యానికి అంకితం చేస్తున్నారు. దాని కొరకు ప్రార్థించండి, అవసరమైతే ఆ సభలో పాల్గొనండి. ఈ కీర్తన ద్వారా అనేక మంది మేలులు పొందుకోండి.